నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఘనంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు. మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముహూర్త మండల కేంద్రంలో ప్రత్యేక పూజ నిర్వహించిన ఎంపీపీ శివలింగు శ్రీనివాస్. బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అనంతరం మొక్కలు నాటిన మంత్రి. సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. తన జన్మదినం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజను నిర్వహించారు. తన జన్మదినం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ పిలుపు మేరకు అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యేలు నాగేందర్, మెతుకు ఆనంద్, రెడ్డియా నాయక్, బిగాల గణేష్, షకిల్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, పలువురు అధికారులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన గౌరవ శాసనసభ వ్యవహారాలు, రోడ్లు భవనాలు, హౌసింగ్ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారి యొక్క జన్మదినం కాబట్టి వారికి నా తరపున మీ అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. ప్రశాంత్ రెడ్డి.
ఆర్మూర్ పట్టణానికి చెందిన విలేకరి శ్రీనివాస్ గౌడ్ తనకు దొరికిన పర్సును ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో అందజేశాడు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శ్రీకాంత్ సమక్షంలో పర్స్ యజమాని ట్రిబల్ వెల్ఫేర్ కాలేజ్ ప్రిన్సిపల్ అబ్దుల్ ఖాదర్ జిలానికి అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ శ్రీనివాస్ గౌడ్ నిజాయితీని అభినందించారు. అబ్దుల్ ఖాదర్ జిలాని తన పర్స్ ఇచ్చినందుకు శ్రీనివాస్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు తదితరులు ఉన్నారు. మెండోరా మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెండోరా మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేరు పైన అర్చన చేయించి తదనంతరం బుస్సాపూర్ లో కస్తూర్బా మోడల్ స్కూల్లో మంత్రి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ ఏర్పాటు చేసి వారి జన్మదినాన్ని జరుపుకున్నారు. జెడ్పీటీసీ తలారి గంగాధర్ మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన హృదయ నేతగా మండలంలోని వివిధ అభివృద్ధి పనులు స్వయంగా తానే తెలుసుకుని అడిగిన వెంటనే కాదనకుండా నిధులు మంజూరు చేస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఈరోజు ఉదయాన్నే అర్చన చేయించడం వారికి చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య కమలాకర్, డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ గంగాధర్, వివిధ గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బాల్కొండ ఎమ్మెల్యే డైనామిక్ లీడర్ అన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మెండోరా మండలంలోని కస్తూర్బాయి స్కూల్లో జరపడం జరిగింది. విద్యార్థుల మధ్యన జరపడం జరిగింది. తన యొక్క బర్త్డే ఇంత ఘనంగా జరిపినటువంటి మండల సర్పంచులకు, ఎంపీడీసీలకు, కార్యకర్తలకు, కార్యవర్గ సభ్యులకి, స్కూల్ సిబ్బందికి, స్కూల్ పిల్లలకి అందరికి కూడా తన తరపు నుంచి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతాన సంతోషాలతో నిండి నూరోజులు జీవించాలని, మంత్రిగా కొనసాగాలని, మళ్ళీ త్వరలో ఎలక్షన్ రాబోతుంది, హ్యాట్రిక్ కొట్టాలని, మూడోసారి కూడా ఎమ్మెల్యేగా అయ్యి ఇంకోసారి మంత్రిగా అయ్యి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొనసాగాలని చెప్పేసి తెలియజేస్తూ మా మండల ప్రజల తరఫున తనకి బర్త్డే విషయం తెలియజేస్తున్నాము. పాల్కొండ నియోజకవర్గ మోర్తాడు మండలం పాలెం గ్రామంలో బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ముత్యాల సునీల్ కుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరలో పాల్గొని గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో సునీల్ సేనా నాయకులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఏఐటిసి డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు ఆవిష్కరించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 28-29 తేదీలలో చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియుసి డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు పిలుపునిచ్చారు. కార్మిక సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు మౌలానా కృష్ణయ్య, ఫిరోజ్, మల్లయ్య, జమున, పరశురాం, నదీం, షఫి తదితరులు పాల్గొన్నారు. సంఘాల పిలుపులో భాగంగా 28-29 జరుగు దేశవ్యాప్త సమ్మెను అంత కార్మిక లోకం కూడా ఇలా ముందుండి
ఇలా సమ్మెకు పూనుకోవాలని చెప్పి అనేసి మేము ఈ సందర్భం కోరుతూనే ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో 28-29 జరుగు దేశవ్యాప్త సమ్మె సందర్భంగా కరప పోస్టర్ ఆవిష్కరణ ఇంచడం జరిగింది. కాబట్టి కార్మికులు 10 డిమాండ్లతోని ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించినటువంటి కేంద్ర ప్రభుత్వము తక్షణమే దాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్పి అనేసి, అలాగే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అనేసి, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి అనేసి, ఇలా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి అనేసి ఈ దేశవ్యాప్త సమ్మె 28-29 నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ సమ్మెలో అందరు కార్మిక వర్గం కూడా పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి అనేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నవనాథుల సిద్ధులగుట్టపై నేడు సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ప్రతి సోమవారం శివాలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని, సిద్ధులగుట్టపైకి రావడానికి అద్భుతంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇకపై ప్రతి సోమవారం ప్రత్యేక ఆర్టీసీ బస్సు సౌకర్యాలు సైతం కల్పించడం జరిగిందని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని బస్సులో ప్రయాణం చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భవనాలు, గృహ నిర్మాణం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు వెలుపురు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మందిర ఆవరణలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నదాన కార్యక్రమం కూడా చేయాలనుకుంటున్నాం. వారికి ఆ భగవంతుడు శ్రీ బ్రహ్మంగారి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని, వారు నిరంతరం ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ బాలకొండ వర్గాన్ని బంగారు కొండగా తయారీస్తున్నటువంటి ప్రశాంత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఇలాగే ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా వెలుపూరు గ్రామానికి అయితే దాదాపు కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ బాలకొండ నాయకవర్గంలో దాదాపు వేలాది కోట్ల రూపాయలతోటి ఇటు చెక్ డ్యాములు కావచ్చు, ఇటు మిషన్ ప్యాక్ ద్వారా మంచినీళ్ళు కావచ్చు, మిషన్ కాయతీ చీరలు కావచ్చు, ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా దాదాపు ఒక 50 నుంచి 100 రూపాయల సీసీ రోడ్లు కావచ్చు, అలాగే ప్రతి గ్రామంలో కూడా దాదాపు 2000 పెన్షన్, ఈ నియోజకవర్గం 47,000 మందికి మహిళలకు పెన్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి, అలాగే 60,000 మందికి వృద్ధాప్య పెన్షన్ కూడా ఇస్తున్న వ్యక్తి, అలాగే రైతు బంధు ద్వారా ఎంతో కుటుంబాలను 50,000 కుటుంబాలకు ఇక్కడ రైతు బంధు ద్వారా మొన్ననే ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు అక్రమ అరెస్టును ఖండిస్తూ
ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాల ప్రజాపంత సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పిడిఎస్యు ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయాలని, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, భూమి కలిగి ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అసెంబ్లీ ముట్టడి చేపట్టిన నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని, వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. అడుగుతనే ఈ రోజు మీ నియంత పాలన కొనసాగిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఈ నియంత పాలన ఇంకెన్నేళ్ళు లేదు, మీకు కాలం దగ్గర పడతా ఉంది. ప్రజాపంత ఈ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతా ఉన్నాం. ఈ రోజు నువ్వు బేషరతుగా ఆ నాయకులను విడుదల చేయాలి. లేని పక్షంలో గ్రామ గ్రామంలో పల్లె పల్లెల్లో ప్రతి యువకులను వృత్తులను అందరినీ చైతన్యం చేసే విధంగా ప్రజాపంత ఉంటా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు 6 డివిజన్లు నీ దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది. నీ నియంత పాలన ఆపకపోతే మిమ్మల్ని తగలబెట్టే రోజులు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాతిరెడ్డి గోవర్ధన్ కానీ జీవన్ రెడ్డి కానీ అసెంబ్లీలో నిరుద్యోగుల విషయంలో, పేదల విషయంలో, పింఛన్దారుల విషయంలో ప్రస్తావించకపోతే మిమ్మల్ని పట్టణాలలో తిరగనిచ్చే పరిస్థితి లేకుండా చేస్తామని చెప్పేసి ప్రజాపంత హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళని వెంటనే విడుదలయ్యాలి. ఏదైతే ప్రజాపదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ప్రభుత్వము సిగ్గుసేటు. ఇంకా వాళ్ళు అరెస్ట్ చేసి ఇంకా లాకప్లో పెట్టడమా, ఇది అన్యాయము. ఇది పేద ప్రజలకు ఇది అన్యాయం. అందుకోసం దీనికి నిరసనగా అయ్యాల ఆర్మూరులో ఈ అంబేద్కర్ చౌరస్తా కాడ మేము సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ నుంచి నిరసన తెలుపుతున్నాం. దీన్ని వెంటనే ప్రభుత్వము అరెస్ట్ చేసుకోవాలని, విడుదల చేయాలని. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో బీంగల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ముప్పకల మండలం నల్లూరు గ్రామంలో తెరాస పార్టీ మండల అధ్యక్షుడు ముసుకు భూమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముప్పకల మండలం నల్లూరు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసుకు భూమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారని, మండలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బాల్కొండ మండల కేంద్రంలోని పాండురంగ కన్వెన్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ లావణ్య లింగగౌడ్, జెడ్పీటీసీ దాసరి లావణ్య వెంకటేష్ కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేయడం జరిగిందని వారు మాట్లాడారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, మండలానికి చెందిన 56 మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకొచ్చారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి విజేందర్ రెడ్డి, ఎంపీడీఓ సంతోష్ కుమార్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, సర్పంచ్ భూసా సునీత నరహరి, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు తౌట్ గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, గ్రామశాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్, తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వివరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తదితరుల ఆధ్వర్యంలో
రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మూర్త మండల కేంద్రంలో ఎంపీపీ శివులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ మూర్తాడ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా భగవంతుని సన్నిధిలో నాయకులు స్వీట్లు ఒకరికొకరు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు స్వీట్లను పండ్లను ఫలాలను అందజేశారు. వేద పండితులచే ఆలయ పూజారి రాష్ట్ర మంత్రి ప్రజలకు మరింత సేవ చేసేందుకు శక్తిని ఆయురారోగ్యాలను మరింత ఉన్నత పదవులు అధిరోహించి విజయాలు పొందుతూ ప్రజాసేవే లక్ష్యంగా కృషి చేస్తున్న మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుగ్గధరణి ఆనంద్, వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, తెరాస పార్టీ పట్టణ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సిర్నాపల్లి రమేష్, సొసైటీ చైర్మన్ బద్దం కళ్యాణ్ అశోక్, ఎంపీటీసీలు శాస్త్రి, ఎల్లాల రాజ్పాల్, మాజీ ఉప సర్పంచ్, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఘనంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు. మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మూర్త మండల కేంద్రంలో ప్రత్యేక పూజ నిర్వహించిన ఎంపీపీ శివలింగు శ్రీనివాస్. బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అనంతరం మొక్కలు నాటిన మంత్రి. సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.